హలో అండి ఆహా ఆల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం ఈరోజు ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా ఈజీగా చాలా స్పీడ్గా తయారయ్యే స్నాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం దీన్ని మనం పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి దీని ప్రిపరేషన్కి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక ఇరవై వెల్లుల్లి రేఖలు వేసుకోండి దానిలో రెండు స్పూన్ల కారం వేసుకోండి ఇప్పుడు దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోండి కారం మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో నాలుగు కప్పుల మరమరాలు వేసుకోవాలి ఈ మరమరాలను బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి మరమరాలు ముందుగానే జల్లించి తీసుకోండి ఎందుకంటే దానిలో పొట్టు కానీ పొడుం కానీ ఉంటే జల్లించడం వల్ల పోయి మరమరాలు వేయించినప్పుడు మాడకుండా బాగా వేగుతాయి మరమరాలు క్రిస్పీగా కనుక అయితే మనం ఇలా నొక్కి చూసినప్పుడు బాగా పొడుంలా అవుతుంది ఇలా అయితే పర్ఫెక్ట్గా వేగినట్టు ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని దానిలో పావుకప్పు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత దానిలోకి అరకప్పు పల్లీలు వేసుకోవాలి వీటిని కూడా బాగా లో ఫ్లేమ్లో వేయించండి ఇలా లో ఫ్లేమ్లో వేయించడం వల్ల లోపల వరకు కూడా బాగా వేగుతాయి వేగిన పల్లీలను వేరే బౌల్లోకి తీసుకోవాలి పల్లీలు పూర్తిగా వేగకుండా నైంటీ పర్సెంట్ వేగితే సరిపోతుందండి మిగిలిన పది శాతం ఆ వేడికే వేగుతాయి ఇప్పుడు అదే ప్యాన్లో కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి దీన్ని కూడా లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా పుట్నాలను కూడా లోపల వరకు వేగేలా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి వీటిని కూడా ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి ముందుగా కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారం మిశ్రమాన్ని వేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత దీనిలోకి పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న మరమరాలను తీసుకొని దానిలో వేయించిన పల్లీలు అదేవిధంగా వేయించిన పుట్నాల పప్పు వేయించిన వెల్లుల్లి కారం మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఈ మిశ్రమం అంతా ఇప్పుడు బాగా కలిసిపోయింది కదండి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు కారపూసను వేసుకోవాలి కారపూస ఎలా తయారు చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి ఇప్పుడు దీన్ని కూడా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి కారపూస ఆప్షన్ మాత్రమేనండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే మానేయొచ్చు దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో కనుక పెట్టుకుంటే వారం పది రోజులు నిల్వ ఉంటాయి నిమ్మరసం కనుక కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి మసాలా మరమరాలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఆహాల్ టైం రిసైప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ